కథామంజరి అక్టోబర్ 2024 శ్రావ్య సంచిక. కథ జంబూక వనంలో ఒకరోజు. రచన కెవి లక్ష్మణరావు గారు. చదివినది అవసరాల రాఘవరావు. జంబూక వనం అనే అడవికి జగపతి అనే సింహం రాజుగాను, కెంపు అనే కుందేలు మంత్రిగాను ఉన్నారు. ప్రతిరోజు ఉదయం కెంపు మృగరాజు ఉండే గుహ వద్దకు వెడుతుంది. అడవిలోని విశేషాలను, సమస్యలను జగపతికి చెబుతుంది. అప్పుడు ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకుంటారు, వాటిని అమలుపరుస్తారు. ఆ అలవాటులో భాగంగానే కెంపు ఆ రోజు ఉదయమే మృగరాజు ఉండే గుహ వద్దకు వెళ్ళింది. మృగరాజా అని పిలిచింది. రోజు అయితే కెంపు వచ్చేసరికి మృగరాజు గుహ పక్కనే ఉన్న రాతిబండ మీద కూర్చుంటుంది. కెంపును శుభోదయమంటూ పలకరిస్తుంది. కానీ ఈరోజు కుందేలుకు మృగరాజు రాతిబండ మీద కనపడలేదు. ఇంకా నిద్ర లేవలేదేమో అనుకుంటూ గుహ లోపలికి వెళ్ళి మృగరాజా అని కెంపు మళ్లీ పిలిచింది. అయితే మృగరాజు గుహలో కూడా కనపడకపోయేసరికి కెంపు ఆశ్చర్యపోయింది. అప్పుడే రాతిబండ పక్కనే ఉన్న చెట్టు మీదకు చిత్ర అనే కాకి వచ్చి వాలింది. చిత్ర, మృగరాజును చూశావా? కుందేలు కాకికేసి చూస్తూ అడిగింది. ఉదయం ఆహారం కోసం బయటకు వెడుతూ రాతిబండ మీద చూశాను, నన్ను పలకరించారు కూడా. చిత్ర కెంపుకేసి విచిత్రంగా చూస్తూ అంది. అవునా, మరైతే రాజు ఒంటరిగా ఎక్కడకు వెళ్లారో ఏమిటో, కుందేలు దిగాలుగా అంది. అయితే రాజుగారిని అడవంతా వెతకమని మన తోటి జీవులతో చెప్పమంటారా? కాకి కెంపును అడిగింది. వద్దు, మన మృగరాజుకు అప్పుడప్పుడు ఉదయం నడిచే అలవాటుంది, ఆ విషయం నాకు తెలుసు. అయితే రాజు ఇక్కడ లేరని తెలిస్తే మన మీదకు వేటగాళ్ళు సులువుగా దండెత్తడానికి వచ్చేస్తారు. కనుక మన అడవిలోని జీవులన్నింటికీ మృగరాజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు, ప్రతి ఒక్కరూ రావాలని చెప్పు అంది కుందేలు. అలాగేనంటూ చిత్ర ఎగిరి వెళ్ళింది. సమావేశం గురించి ఏనుగు, జింక, ఎలుగుబంటి, కోతి వంటి జంతువులకు, కోకిల, చిలుక, నెమలి వంటి పక్షులకు అందరికీ చెప్పింది. కొంతసేపటికి అడవిలోని జంతువులు, పక్షులు అన్నీ సమావేశానికి వచ్చాయి. కెంపు వారందరికీ ఎదురుగా ఉన్న రాతిబండ పైకెక్కి కూర్చుంది. జగడం అనే నక్క కూడా సమావేశానికి అప్పుడే వచ్చింది. మొన్న జరిగిన మంత్రి పదవికి కెంపుతో పాటు జగడం కూడా పోటీ పడింది. కానీ తెలివితేటల్లో కెంపు ముందు నిలబడలేక, పోటీ పడలేక ఓడిపోయింది. తనను మంత్రి కానివ్వకుండా అడ్డుపడిన కుందేలు మీద జగడానికి అప్పటి నుండి అసూయ ఉంది. మృగరాజు సమావేశం ఏర్పాటు చేశారని కాకిచేత కబురు పంపారు. కానీ మృగరాజు, జగపతి ఎక్కడున్నారు, కనపడరే? కుందేలుకేసి కోపంగా చూస్తూ అడిగింది జగడం. మృగరాజు చిన్న పని ఉండి ఇప్పుడే బయటికి వెళ్లారు. తాను వచ్చేలోపు మనల్ని ఆడమని, పాడమని చెప్పారు. కనుక జగపతి వచ్చేలోపు వినోద కార్యక్రమాలు నిర్వహించుకుందాం, ఏమంటారు? కుందేలు అన్ని జీవులకేసి తెరిపారా చూస్తూ అడిగింది. అలాగే అలాగే, అడవి జీవులన్నీ హుషారుగా అన్నాయి. ముందుగా కోకిల వచ్చింది, కమ్మని పాటలతో అందర్నీ అలరించింది. ఆ తర్వాత చిలక వచ్చింది, తన చక్కని పలుకులతో అందర్నీ ఆకట్టుకుంది. ఆ వెంటనే నెమలి వచ్చింది, తన అందమైన నాట్యంతో అందర్నీ అలరించింది. తరువాత కోతి వచ్చింది, తన కుప్పిగంతులతో అందర్నీ నవ్వించింది. ఆటపాటలతో అలరిస్తున్న తోటి జీవులను సహబాష్ అంటూ కెంపు మెచ్చుకుంది. మరొకవైపు, నడకకు విడితే ఈ పాటికి వచ్చేస్తారు కదా, ఇంకా రాలేదంటే మృగరాజు ఎక్కడికి వెళ్ళారు, ఏదైనా ఆపదలో చిక్కుకున్నారేమో ఆలోచించసాగింది. కుందేలు కలవరం కనిపెట్టిన జగడం ఒక్కసారిగా పైకి లేచింది. సమావేశం మృగరాజు ఏర్పాటు చేశారని చెప్పారు, కానీ ఇంకా మృగరాజు ఇక్కడికి రాలేదే. మిత్రులారా, ఆటా పాటలు ఆపండి, కెంపు మాటలు నమ్మకండి,
నాకెందుకో అనుమానంగా ఉంది. గతంలో తన తెలివితో మృగరాజును కూడా బావిలో పడేసిన చరిత్ర కుందేలుకుంది. మన మృగరాజు ఎక్కడ ఉన్నారో, అసలు బతికే ఉన్నారో లేరో కుందేలును నిలదీసడగండి. జగడం మాటలు విన్న అడవి జీవులన్నీ ఆటా పాటలు ఆపాయి. మృగరాజు ఎక్కడా అంటూ కుందేలుకేసి కోపంగా చూస్తూ ఒక్కసారిగా అడిగాయి. కాని అందరూ ఒక్కసారిగా తనను నిలదీస్తున్నా కెంపు ఆదరకుండా, మృగరాజు ఎక్కడికి వెళ్లారో నాకు తెలీదు. మృగరాజు సమావేశానికి రమ్మన్నారని చెబితేనే మీరంతా వస్తారు. మంత్రి రమ్మన్నారంటే అంతా రారు. అందుకే అలా చెప్పాను. మీతో మాట్లాడుతూనే మరోవైపు మృగరాజు కోసం ఎదురు చూస్తున్నాను అని అడవి జీవులన్నిటికీ కెంపు చెప్పింది. కుందేలు మాట నమ్మకండి, తన మాటల్లో తేడా కనిపిస్తోంది. అడవికి రాజు కావాలని కుటిలి బుద్ధి ప్రదర్శిస్తోంది. కెంపును గట్టిగా నిలదీసి అడుగుదాం, మనం మృగరాజుని రక్షించుకుందాం. జగడం గట్టిగా అనడంతో అడవి జీవులన్నీ నక్కను సమర్థించాయి. మా మృగరాజు ఎక్కడా, మా మృగరాజు ఎక్కడా అని కెంపును మళ్లీ గట్టిగా నిలదీశాయి. ఇదిగో నేనిక్కడ అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన మృగరాజును చూసి నక్క కుందేలుతో సహా అన్ని జీవులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి. జగపతి వెళ్లి రాతిబండ మీద కూర్చుంది. కుటిల బుద్ధి కుందేలుకు లేదు. తాను మంత్రి కాలేకపోవడంతో జగడం రోజూ నా వద్దకు ఎవరూ లేనప్పుడు వచ్చేది. మీరు లేకుండా ఒక్కరోజు కూడా కుందేలు వేటగాళ్ల బారి నుండి కాపాడలేదని, కెంపు అల్పజీవని, తనకన్నా బలమున్న నన్ను మంత్రిగా నియమించమని నాతో రోజు అనేది. కుందేలు తెలివిని బయటపెట్టాలని, నేను వచ్చే వరకు ఎవరికీ నా గురించి ఎవరికీ చెప్పవద్దని చిత్రతో చెప్పి మీ అందరికీ కనపడకుండా దాక్కున్నాను. సమూహంగా ఉంటే వేటగాళ్లు గుంపులోకి రావడానికి భయపడతారు. కెంపు అందుకే అందర్నీ సమూహంగా ఉంచింది, అందర్నీ కాపాడింది. ఇప్పటికే నా కెంపు ఆకారంలో చిన్నదే అయినా ఆలోచనలో గొప్పదని ఒప్పుకుంటావా? జగడం కేసి కోపంగా చూస్తూ అడిగింది సింహం. జగపతి మాటలకు సమాధానం చెప్పలేక జగడం తలదించింది. కుటిల బుద్ధి మానుకుని అందరితో మంచిగా ఉంటే నువ్వు కూడా మంత్రివి కాగలవు, తెలిసిందా? మృగరాజు మాటలు విని అర్థం అయిందన్నట్టుగా తలాడించింది జగడం. కెంపు తెలివితేటలను మృగరాజుతో సహా అడవి జీవులన్నీ మెచ్చుకున్నాయి, అభినందనలు తెలిపాయి. కథామంజరి అక్టోబర్ 2024 శ్రావ్య సంచిక. కథ జంబూక వనంలో ఒకరోజు. రచన కెవి లక్ష్మణరావు గారు. చదివినది అవసరాల రాఘవరావు.